జనాభా నియంత్రణ అన్నటువంటిది ఉండాలి. అదే సందర్భంలో అతి నియంత్రణ ఉండకూడదు. పిల్లల్ని కనాలి, అసలు కనకుండా ఉండకూడదు. అదే సందర్భంలో అతిగా కనకూడదు. ఇది బ్యాలెన్స్ అంటే పోషించదగినంత సంఖ్యలో కనాలి, పోషణతో సంబంధం లేకుండా కనకూడదు. నారు పోసినోడే నీరు పోస్తాడు, లేకపోతే దేవుడు చూసుకుంటాడు, ఇట్లాంటివన్నీ వినడానికి బాగుంటాయి. కానీ దానివల్ల ఏమవుతుంది, సమాజంలో ఎదగాల్సినటువంటి బిడ్డలు చివరికి ఈ చిన్న చిన్న వ్యాపారాల్లో, లేకపోతే రోడ్ల పక్కన బిజినెస్లో ఇట్లాగ, అంటే ఒక దిగువ శ్రేణి ఆర్థిక వ్యవస్థతోనే బ్రతకాల్సి వస్తుంది. అదే ప్లాన్ చేసుకుంటే దాంట్లో ఎదుగుదల. ఇప్పుడు ఎందుకని ఎంతోమంది ఉన్నత స్థితికి చేరుతున్నారంటే రీజన్ అదే. అధిక సంతానం ఉన్నప్పుడు ఎందుకని చేరలేదు అంటే అదే రీజన్ అన్నమాట. అదే సందర్భంలో అధిక సంతానం ఉన్నటువంటి వలన ఒకళ్ళ సమస్యలు ఒకళ్ళు పరిష్కరించుకోవడం ఇట్లాంటి పాత రోజుల్లో జరిగాయి. ఇప్పుడు కాలంలో అయితే నడవట్లేదు. సరే, ఇందులో మళ్ళీ హిందూ ముస్లిం ఈ ఈక్వేషన్స్ అని వచ్చి మొన్న మోహన్ భగవత్ ఏదైతే మాట్లాడారో, జనాభా నియంత్రణ అన్నటువంటిది అందరికీ ఒకటే విధంగా ఉండాలి. జనాభా పెరుగుదలైనా జనాభా తరుగుదలైనా ఒకటే ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో జనాభా అధికంగా పెరుగుతుంది. ఎస్పెషల్లీ డైరెక్ట్గా ఆయన పేరు చెప్పకుండా వాడింది, ముస్లిం సామాజిక వర్గంలో అసమతౌల్యత వస్తుంది. వాళ్ళు సంఖ్య పెరిగిపోతూ ఉంటే ఇటు అదే ప్రాంతాలు అదే రాష్ట్రాలు హిందువులు తగ్గిపోతున్నారు. బెంగాల్లో సాక్ష్యం అదే, కేరళలో సాక్ష్యం అదే. అలాంటి సిచ్యుయేషన్ గురించి మాట్లాడినటువంటి నేపథ్యంలో ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ఇందులో ఇండియాలో మతాల ప్రాతిపదికన జనాభాలో అసమతౌల్యత ఉందన్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. జనాభా కంట్రోల్ చేయాలని భగవత్ సార్ మాట్లాడుతున్నారు, కానీ ముస్లింల జనాభా పెరగట్లేదు, పైగా పడిపోతుంది. ముస్లింల జననాల రేటు మిగతా వాళ్ళకంటే తక్కువగా ఉంది. అందరికంటే ఎక్కువ కండోములు ఎవరు వాడుతున్నారు, మనమే. వీటి మీద భగవత్ మాట్లాడరు, డేటా తెచ్చి వివరాలు చెప్పరు అంటూ విమర్శించారు. పాపం మరి ఆయనకి తెలియదో, లేకపోతే కనుక జనానికి తెలియదో అర్థం కాదు. ఎందుకంటే మొన్ననే కదా సెన్సెస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ రిలీజ్ అయినాయి. అందులో అన్ని వర్గాలు, ప్రపంచంలోని అన్ని చోట్ల కూడా జనాభా పెరుగుదల తగ్గింది. కానీ ఈ పెరుగుదల తగ్గిన వాళ్ళలో అత్యధికంగా తగ్గినటువంటిది బౌద్ధులు, జైనులు. వీళ్ళు పెరుగుదలలో నమోదవుతూ పెరుగుదలలో తరుగుదల, అంటే 100కి ఇదివరకు 50 మంది పెరుగుతుంటే ఇప్పుడు 10 మందే పెరుగుతున్నది హిందూ సమాజం, 25-30 మంది పెరుగుతున్నది ముస్లిం సమాజం. అది ఇంజెక్ట్ చేసుకున్నట్లేరు. లేకపోతే అదే సందర్భంలో బీజేపీ పాలనలోని రాష్ట్రాల్లో ముస్లిముల పరిస్థితి బహిరంగ జైళ్లలో ఉన్నట్టుంది, ముస్లిముల కంటే వీధి కుక్కలకు ఎక్కువ గౌరవం ఉందంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ముస్లిములు దర్జాగా బ్రతుకుతున్నారు. ముస్లిముల్ని అడ్డుపెట్టుకుని పెద్ద నాయకులు ఎవరైతే దోపిడీలకు పాల్పడ్డారో అదే ముస్లిములని, వాళ్ళ దోపిడీ నుంచి విముక్తి అయ్యారు. అది మర్చిపోతున్నారు ఈయన. ఎందుకంటే ఈయన పాత బస్తీలో చేసేది ఏంటి, పెద్దోళ్ళను కాపాడతారు, ఈ మిగతా జనాలకు వచ్చేటప్పటికి ఆ చిన్న చితక పనులు అప్పచెప్తూ ఉంటారు. ఆ చిన్న చితక పనులు చేసేవాళ్ళు వీళ్ళ అదుపులో లేకపోతే కనుక ఈ పెద్దోళ్ళకి విలువ ఉండదు. అది సమస్య. అందుకని పెద్దోళ్ళు పెద్దోళ్ళు ఒకటే అన్నమాట. ఈ పెద్దోళ్ళు ఉన్నారే అట్లాగే చేస్తుంటారు.